శ్రీకృష్ణ శరణం మమ కృష్ణనామస్మరణ ఎలా చేయాలో తెలియజేసేదే తిరుప్పావై కృష్ణనామస్మరణ మనమంతా చేస్తూనే ఉంటాం కదా కృష్ణ కృష్ణ అంటూనే ఉంటాం కదా కానీ ఈ అలనంలో ఒక ప్రత్యేకత ఉంది బాహ్యంగా కృష్ణ జగన్మోహన అని పిలవాలా ఆంతరంగికంగా మనస్సులో ఆ పరమాత్ముడి నామాన్ని ప్రతిధ్వనింపజేసే విధంగా లోన లోన పిలవాలా పిలుపులు బయటికా పిలుపులు లోపటికా ఈ తేడా తెలుసుకోవడం కోసమే పిలుపులు మేలుకొలుపులు పాశురాలు అంటేనే మేలుకొలుపులు పాశురంలో ఉండేది ఏమిటి మేలుకొలుపులు అంటే ఏమిటి ఎవరికి కృష్ణ యదుభూషణ అంటూ మేలుకొలపడంలో ఉండే అంతరార్థం ఏమిటి పరమాత్మ నిద్రిస్తాడా నీలా తుంగస్తనగిరితటే ఆ నీలాదేవి భవనంలో పరమాత్ముడు నీలాదేవి హృదయంపైన శిరస్సు ఉంచి అరమోడ్పు కన్నులతో లోకాలన్నింటి కనిపెట్టుకునేటటువంటి ఆ జగన్నాథుడు దేవదేవుడో కన్నును మూసుకుని నిద్రించాడు ఈ తల్లి వెళ్ళి మేలుకొల్పుతున్నది మేలుకొల్పే నిమిత్తమై మధ్యలో భటులు ఉన్నారు అలాగే పౌరులున్నారు వివిధమైన ప్రకృతి వనరులు ఉన్నవి పర అనే సాధనం కావాలి దీపాలు కావాలి కాటుక కావాలి వాయిద్యాలు కావాలి ధూపదీపాలు కావాలి పుష్పాలు కావాలి గంధాలు కావాలి పాలు కావాలి పెరుగు కావాలి ఇవన్నీ కూడా ఉపచారాల కోసం వినియోగించేటటువంటి వస్తు సంభారాలు మన నిజంగా కావాల్సింది ఏమిటి మనస్సు పరమాత్ముడు కోరుకునేది మనస్సు భటులను మేలుకొల్పే నిమిత్తమై చేసిన ప్రయత్నాలంటే మన మనస్సును సంసిద్ధం చేసే ప్రయత్నంలో భౌతికంగా ఉండేటటువంటి విషయాదుల పట్ల వాంఛలను తగ్గించుకోవడం నేను వెళ్ళాలి నేను ఒక్కరిని కాదు నాతో పాటు పలువురు వచ్చి ఉన్నారు అంటూ ఈ పాశరంలో ఆ జగజ్జనని గుర్తు చేస్తుంది ఆలయానికి ఎప్పుడూ ఒక్కరు వెళ్ళకూడదో మన వెంట యథాశక్తి నలుగురినో ఐదుగురినో పది మందినో చెప్పి తీసుకొని వెళ్ళాలి నేను వెళుతున్నాను అంటే ఎప్పుడూ వెళ్ళని వారు కూడా ఉండండి నేను కూడా వస్తాను అనే అవకాశం ఉంది భక్తిని పెంచుకోవడం అర్చన చేయడం అంటే ఎవరికి వారు విడివిడిగా తపస్సు వలె కాకుండా ఇది భక్తిభావం కనుక ప్రచారార్థమై పదవురిని పోగేసుకుని వెళ్ళాలి ఆలయానికి వెళ్ళే సమయంలో ధరించవలసినటువంటివి ధరించనటువంటివి చేయవలసినటువంటివి చేయకూడనటువంటివి కొన్ని ఉన్నాయి ఆలయానికి వెళ్ళేటటువంటి వారు సంప్రదాయంతో ఉండేటటువంటి దుస్తులు ధరించాలి పాదరక్షలు ధరించకూడదు అలాగే కుంకుమ గంధము బొట్టు తప్పనిసరిగా ధరించాలి శిరస్సులో పుష్పాలు ధరించకూడదు ఇతరములైనటువంటి అలంకరణతో కూడుకున్న వస్తు సామాగ్రిని ధరించకూడదు తడి వస్తువులు తడి దుస్తులు ధరించకూడదు యథాశక్తి కొబ్బరికాయ పుష్పాలు పూల సజ్జలో తీసుకువెళ్ళాలి పుష్పాలను ఇలా దోసిలిలో తీసుకువెళ్ళకూడదు పూర్వం పుష్పాలను మాలికలుగా అల్లే సమయంలో కొబ్బరి నార అరటి దూటతో వచ్చే తీగ వాటినే వినియోగించేటటువంటి వారు దారాన్ని వినియోగించేటటువంటి వారు కారు శిరస్సు పైన ఎవరు దారాన్ని ధరించరు ఆ దారం చేత పుష్పమాలికలను సిద్ధం చేసిన కారణం చేత మాత్రమే శిరస్సులో దారం ధరించే యోగ్యతను కలిగి ఉంటుంది వట్టి దారాన్ని ఎవరైనా శిరస్సులో వేసుకుంటారా లేదుగా ఆ దారాన్ని వినియోగించి పుష్పాలను గుదిగూర్చి మాలికలుగా సిద్ధం చేసిన కారణం చేత పుష్పాల సహవాసంతో ఈ దారానికి శిరస్సు పైన ఉండేటటువంటి యోగ్యత కలిగింది యోగ్యత గల గురువులు యోగ్యత గల ఇతర గోపికలు భక్తులు అలాంటి వారందరినీ కూడా తన వెంట పెట్టుకొని వారితో పాటు కలిసి భగవన్నామ సంకీర్తన చేస్తూ ఆలయానికి వెళ్ళిన కారణం చేత భక్తులలో అత్యంత 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 సూక్ష్మమైనటువంటి స్థితిలో దాసాను దాసుడిగా దాసస్య దాస భృత్యానుభూతుడిగా పరభుత్యుడిగా పరమభూర్త్యుడిగా ఉన్న నాకు నీ దర్శనం చేసే యోగ్యత కలిగింది అని చెప్పడం కోసమే ఈ దారం అనే ఉదాహరణ నేను అన్న అహం మనలో ఉండకూడదు పూర్వం పరమాత్ముడు రంగనాథుడు భక్తుడితో మాట్లాడేటటువంటి వాడు ఆ భక్తుడు ఆలయంలో అర్చకుడు పరమాత్ముడు మాట్లాడుతున్నాడు నాతో అనే జ్ఞానము స్పృహ కలగడంతో ఆ భక్తుడికి కాసింత నేను ప్రత్యేకం అన్న ఆలోచన కలిగింది ఆలయానికి వెళ్ళేటటువంటి వారు ఉక్తమైనటువంటి ఉచితమైనటువంటి వసనములు వస్తువులు దుస్తులు ధరించి బొట్టు పెట్టుకొని ప్రత్యేకంగా ఆలయానికి వెళ్ళి ఇతరులకంటే మేము కాస్త భిన్నం అంటూ కనిపిస్తూ ఉంటారు అలా కనిపించడంలో వారిలో కొంత అహంకారం పెరుగుతుంది పరమాత్ముడు ఈ అహాన్ని తొలగించాలి అని ఆలోచన చేశాడు ఆలయంలో నుంచి అర్చకుడు బయటికి రాగానే తలుపులు మూసుకున్నాయి అర్చకుడు బయటికి వచ్చాడు తన్న తాను చక్కబెట్టుకున్నాడు మళ్ళీ ఆలయానికి వెళ్ళాడు తలుపులు ఇలా తట్టాడు తలుపులు తెరుచుకోలేదు లోన ఉన్న వారెవరు పరమాత్మునే కదా ఇంకెవరూ లేరు కదా కనుక ఈ భక్తుడు స్వామి అన్నాడు తలుపు తెరవండి అంటూ పిలిచాడు లోపల నుంచి ఎవరు అన్న శబ్దం వినిపించింది ఈ భక్తుడు నేనే స్వామి నేను తెలియదా మీకు అన్నాడు లోన ఉండేటటువంటి ఆ స్వామి నిశ్శబ్దం కాసేపు అయిన తర్వాత ఈ భక్తుడికి జ్ఞానోదయమైంది నేనేమిటి ఇది సంపూర్ణమైన అహంకారం కనుక మళ్ళీ తలుపు తెట్టాడు లోని లాగానే ఎవరు అన్న పిలుపు రాగానే స్వామి నీవే అన్నాడు అనగానే తలుపులు తెలుసుకున్నాయి ఈ కథ చెప్పుకోవడంలో తిరుపవైపాసురంలో ఉండే అంతరార్థం ఎలా గ్రహించాలి ఈ కథకు ఈ అంతరార్థ భావానికి ఉండే అనుబంధం ఏమిటి అంటే తిరుప్పవైపాసురాలను నిజంగా అనుసంధానం చేసిన వారు ఎట్టి పరిస్థితులలో కూడా అహంకరించరు అహం వారిలో ఉండేటటువంటి అజ్ఞానానికి పరాకాష్ట నేను చెప్పేటటువంటి వాడిని అనుకోవడం నాలో ఉండే అజ్ఞానానికి మూలం తెలిసిన విషయాన్ని మరి ఒక మారు నాకు నేనే పరామర్శ చేసుకుంటున్నాను పునర్వివేచన చేస్తున్నాను నాకు నేనే ఆనందం పొందుతున్నాను పరమాత్ముడికి నా మాటలు వినిపిస్తున్నాయి ఆ పరమాత్ముడు వింటున్నాడు అన్న జ్ఞానం కలగడం కోసమే తీర్పావే అలా పిలిచే పిలుపు నీలాదేవికి సంబంధించింది అవుతున్నది పద్దెనిమిది ఉపాశరం పంతొమ్మిదో ఉపాశరం ఈ రెండింటిలో కూడా జగజ్జనని గోదాదేవి ఆండా ఆ నీలాదేవిని పిలిచే పిలుపులో ఉండే అంతరార్థం ఇది అహం తొలగించుకుందాం అజ్ఞానాన్ని తొలగించుకుందాం జ్ఞానాన్ని పెంచుకుందాం కృష్ణ స్వరూపం అంటే ఇదే దివ్యకరమైనటువంటి మంగళకరమైనటువంటి మహత్తరమైనటువంటి స్వరూపం అని గుర్తెరుగుదాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు